హై వ్యూస్. ఈరోజు ప్రకాష్ రాజ్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యౌట్ చేశాడు. ఒక్కసారిగా నాకైతే వీళ్ళు తెర మీద హీరోలు తప్ప ఈవెన్ వాళ్ళ అసోసియేషన్లో కూడా ఆవేళ ఉండరనుకుంటా కదా అనిపించింది. ఇంతకేమన్నాడు, కొంతమంది సినిమా హీరోలు, హీరోలు ఏకంగా ఆర్టిస్టులు కూడా కాదు, హీరోలు మా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారు, అయితే వారు కనీసం ఓటు వేయటానికి కూడా రారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇర్రెస్పాన్సిబుల్, అసలు ఏమాత్రం కూడా దాన్ని ఏమంటారు నిజాయితీ కావచ్చు నిబద్ధత కావచ్చు ఏమీ లేకుండా ఉండటం. ఉన్నదే తిప్పి తిప్పి కొడితే 1000లోపే ఉన్నాయి ఓట్లు కూడా, ఆ 1000లోపు ఉన్నటువంటి ఓట్ల దగ్గర కూడా వీళ్ళు రావట్లా. మళ్ళీ అక్కడ కూడా ఎవరు ఏకంగా మూవీ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న వాళ్ళు సైతం రావట్లా ఏది మళ్ళీ ఓట్లు వేయటానికి. ఇక సభలు సమావేశాలకు ఏమొస్తారు చెప్పండి. ఇందుకు ఏ సందర్భంలో ఇది ఎంత అయినన్నాడు అంటే, ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి అసలు అసోసియేషన్ వాళ్ళ ఉన్నటువంటి మెంబర్లకు ఉన్న సమస్యలు ఏంటి అండ్ కొత్తగా మేము ఏం చేయదలుచుకున్నాము ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయడం గురించి ఒక మీటింగ్ లాంటిది పెట్టారు 100 మందితో. అప్పుడు చెప్పాడు అనమాట, కార్పస్ ఫండ్ అరౌండ్ 10 కోట్లతో రెడీ చేసి పెడతాము అండ్ మీకున్న సమస్యలు కూడా తీరుస్తాము అండ్ ఇప్పుడు అసలు ఏమున్నాయి ఏంటి మొత్తం కూడా అవేలు అడుగుతున్నాడు. దీనికి మళ్ళీ బండ్ల గణేష్ ఉన్నాడు కదా, అతనేంటి జీవిత రాజశేఖర్కి అపోనెంట్గా కంటెస్ట్ చేస్తున్నాడు జనరల్ సెక్రటరీగా. సో అతనేమన్నాడు, ఇలా మీటింగ్ పెడతానండి కోవిడ్ టైంలో అని అన్నాడు. దానికి మళ్ళీ వీళ్ళు ఏం చెప్పారు, మేము కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే మీటింగ్ పెట్టాము అని అంటున్నారు. బండ్ల గణేష్ ఏమన్నాడు, ఏ ఫోన్ చేసి అడగండి ఓట్లు కావాలంటే, ఇదేంది మీటింగ్ పెట్టి అడగడం మీరు అన్నాడు. ప్రకాష్ గారు క్లియర్గా చెప్పారు, మేము నిబంధనలు పాటించే మీటింగ్ పెట్టాం తప్ప వేరేది కాదు, ఇక దీనిలో అవసరం లేదు మిగతా విషయాలు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఆ మూమెంట్లోనే ఇందాక నేను చెప్పింది అన్నాడు అనమాట, అసలు హీరోలు ఎలా ఉన్నారు అసలు ఏంటి అని చెప్పేసి. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈయన మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అవలా, ఇంకా అవ్వకముందే ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కొందరిలో గుబులు రేపుతా ఉన్నాయి. ఏ రకంగా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడికి అయినాడు అంటే ఇక మనల్ని తాడదీసి ఆరేస్తాడు రా బాబు రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి. ఎవరు ఆ రకం భయపడతారు, ఆఫీస్ తప్పు చేసేవాళ్ళే కదా, ఒప్పు చేసేవాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా, మరి ఎవరు భయపడుతున్నారు ఏంటనేది మీకు ఎవరు అనిపించింది కింద కామెంట్ కూడా తెలియచండి. ఎందుకంటే క్లియర్గానే చెప్పాడు, ఈవెన్ మూవీ ఆర్ట్స్ అసోసియేషన్లో మెంబర్లుగా ఉండి మీటింగ్లు గడువు సరిగా రారు, ఓకే మీటింగ్లు గడువు సరిగా రారు, ఎందుకంటే డొమ్మా కొడతా ఉంటారు చాలా చోట్ల, కనీసం ఓటు వేయటం అయినా సరే అది ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి రావాలి కదా, దానికి కూడా రావట్లేదు వీళ్ళు, ఇది మన హీరోల పరిస్థితి అనే అన్నాడు అనమాట. సో మీకు ఆ వేళ ఎవరైనా అనిపించుంటే కింద కామెంట్ కూడా తెలియచేయండి.